సరే, ఏపీ ఫలితాలు చూస్తుంటుంటే ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది ఏపీ ప్రజలందరికీ. మైండ్ బ్లాంక్ అయ్యేలాంటి, అయితే బ్లాక్ అయ్యేలా అటువంటి సిచ్యువేషన్ చూశారు. అంటే ఒక టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి పట్టం కట్టే అయితే, కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా రాయలసీమ, కడప ఇటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపిఏ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తున్నట్లుగా చాలామంది మాట్లాడుకున్నారు. బట్ 11 సీట్లకే పరిమితం అయ్యేసరికి అసలు ఎవరికి అంతుపట్టట్లేదు. అసలు ఏం జరిగింది ఏపీలో? ఏమంటారు ఈ ఓటమికి కారణాలు ఏంటంటారు, విజయానికి కారణాలు ఏంటంటారు? అంటే కొంచెం ఈ సమస్య స్వయంకృత అపరాధం అంటాను నేను. ఎందుకంటున్నాను అని అంటే, ఆయనకు ఆయనే సెల్ఫ్ ఎక్సైల్ లేకపోయింది. నేను పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, నా సంక్షేమ పథకాల వల్లనే నేను గెలుస్తాను అని. నిన్న కూడా ఓడిపోయిన తర్వాత కూడా మా తాతలు అవ్వలు ఏమైనారు ఇటువంటి పదాలు. అంటే ఆ సంక్షేమ పథకాల వల్లనే తను గెలుస్తాననే పద్ధతిలో ధోరణిలో వెళ్ళటం జరిగింది. సరే, ఆ సంక్షేమ పథకాలైనా సరిగా అమలు జరుగుతున్నాయా లేదా అనే దానికి సమీక్షలు లేవు. ఏదో బటన్ నొక్కడము, డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేయటము, నేను ఇన్ని ఖాతాల్లో ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసినాననేది అతని అభిప్రాయంలో ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సార్, నిజంగా చెప్పాలనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనం సర్వేస్ గురించో గ్రౌండ్ రిపోర్ట్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నెలకి జీతం పడినా పడకపోయినా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళ ఇంటి వద్దకే వాలంటీర్లు వెళ్ళి డబ్బులు ఇచ్చిన సందర్భాలు చూసాం మనం వాస్తవానికైతే. అంటే నిజంగానే ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వలేదనే చెప్పచ్చు, రైట్? ఎందువల్ల అంటే ఏం జరిగి ఉంటుంది అంటారు? చెప్తున్నాను కదా, ఏమంటే నువ్వు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 100కు 100% ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే జనాభాకు కొన్ని నిబంధనలు పెడతారు. ఏ ప్రభుత్వమైనా చేసేది అదే, ఎవరికైనా చేసేది అదే. నిబంధనలు పెట్టినప్పుడు ఒక 45-50% మందికే లబ్ధి చేకూరుతుంది. అంటే మిగతా 45-50% మంది వ్యతిరేకమవుతారు. నాకు వచ్చింది మీకు రాలేదు, మీరు బాధపడతారు కదా. చూడు, ఆ మైసూర్ రెడ్డి గారికి ఏమో వచ్చి నాకు రాలేదని మీరు బాధపడతారు. అది పోతే వచ్చిన వాళ్ళైనా లబ్ధి పొందిన వాళ్ళైనా కానీ వాళ్ళైనా సంతోషంగా ఉండాలంటే సంతోషంగా లేరు. కారణాలు ఏమిటంటే వాళ్ళ జీవనానికి అది సరిపోవడం లేదు. ఏ లబ్ధి చేకూరిందో ఆ లబ్ధి వల్ల వాళ్ళ జీవన విధానం పెరగలేదు. ఎందుకు పెరగలేదంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఒకటి. రెండోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేదానికి కారణమైన డీజిల్ పెట్రోల్ ధరలు కూడా దేశంలో ఎక్కడా లేకుండా ఏ రాష్ట్రంలో లేని ధరలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వ్యాట్ ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి, వ్యాట్ ట్యాక్స్. ట్యాక్స్ ఎక్కువ చేసినా వస్తువులు రవాణా బదులు అయితేనేమి, ఇతర కారణాలు అయితేనే ఆ ధరలు పెరిగినాయి. తర్వాత ప్రతి ఇంటిలోనూ 2 చక్రాల వాహనము, కారు, ఏదో ఒకటి ఉంటుంది. ఇటు ధరలు పెరిగిపోవడము, తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోవడము, వాహన ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. పెరిగిపోయేతడికి వారికి ఆర్థిక వనరులు సరిపోవటం లేదు ఇచ్చినది. దీనికి తోడు ఇంకొకటి ఉంది దురవస్థ, మద్యపానం. ఆయన మద్యపానం నిషేధించుతానని చెప్పి ఎక్కువ ధరలు పెడితే కనుక మా మద్యం తాగరు అని పెంచడం అయితే పెంచినారు, కానీ తాగేవాళ్ళు ఏం తగ్గలేదు. సరే, వాళ్ళ 600 కూలి సంపాదించుకుంటే 50 రూపాయలు ఉన్నే చీప్ లిక్కరు 200 అయింది. 200 అయితే అతను సంపాదించిన కూలి ఎంత దానికే సరిపోయి. ఇంకా వచ్చిన ఈ లబ్ధి వల్ల చేకూరిన ఆదాయం కూడా మద్యం తాగడంలోనే, మద్యం తాగడంలోనో, నిత్యావసర వస్తువుల ధరలతోనో, దాంట్లో అది అయిపోయింది. అంటే వాళ్ళు అనేది ఏమంటున్నారంటే, జనం ఈ చేత ఇచ్చా ఈ చేత తీసుకుండే అనేది ఒకటి. రెండోది, ఆయన సొత్తు ఇస్తున్నారా అనేది.
ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ప్రతి ఒక్కరికి పన్ను కడుతున్నాం అనేది తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఏం ఆయన సొంత డబ్బు ఏమి ఇవ్వలేదు కదా, మా డబ్బు మాకే ఇచ్చినాడు కదా, మా డబ్బు మాకే ఇచ్చి మళ్ళీ మరో చెప్తూ మళ్ళీ డబ్బు తీసుకున్నాడు కదా అని నేను. దానివల్ల నువ్వు ఇచ్చిన పథకాల వల్ల వాళ్ళకు ఆనందం చేకూరలేదు, ఇబ్బందులు ఎక్కువైనాయి. ఇబ్బందులు ఎక్కువయ్యేసరికి నీ పథకాల వల్ల నీకు ఓట్లు అనేది లేకుండా పోయినాయి. ఇది సంక్షేమ పథకాలు ఉండకూడదా అని మీరు అడగచ్చు. రైట్, ఉండాలనేది ఎవరిమైనా కొరతం. ఎందుకంటే పన్నులు అనేది ధనవంతుడి దగ్గర నుంచి పేదవాని దగ్గర వరకు ఒకే రకంగా కడతారు. ఇంకా ధనవంతుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి అదనంగా కడతారు, కానీ పేదవాళ్ళు కట్టరు. మిగతా పన్నులన్నీ కస్టమ్స్ డ్యూటీ కానీ లేదు సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కానీ ఇవన్నీ సామాన్యుడు కడతాడు, మన ధనవంతుడు కడతారు, మధ్యతరగతి కుటుంబీకులు అదే లెవెల్లో కడతారు. ఇంకా ఎక్కువ పేదవారే కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కాఫీనే తీసుకోండి, కాఫీ తీసుకుంటే కాఫీలో 4 పన్నులు ఉన్నాయి. మీరు నేను ఏమంటామంటే ఒక అర కప్పు తాగుతానే అబ్బా కడుపు నిండిపోయింది అని నేను అనుకుంటాను. పేదవాని దగ్గరికి వెళ్ళేసరికి ఒక గ్లాస్ తాగాల్సింది, తాగితే కానీ ఆయన కడుపు నిండదు. అంటే అప్పుడు ఆయన పన్ను ఎక్కువ కట్టినట్టే కదా. అట భోజనంలో కానీ మద్యంలో కానీ దేంట్లో అయినా వాళ్ళే ఎక్కువ కడతారు. అంటే దాదాపు 5-10% అటో ఇటో పేదవాడు ధనవంతుడు మధ్యతరగతి కుటుంబాలు అందరూ అదే విధానంలో పే చేస్తారు. పే చేసినప్పుడు ధనవంతుడి కంటే డబ్బు ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడ్డు. మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏదో ఒక విధంగా పోషించగలుగుతారు జీవనం. కొన్ని చిన్నవాడికి ఏమవుతుందంటే కూలికి వేళ్ళు పేదవారికి ఈ ట్యాక్స్ అనేది ఒక బరువు అయిపోతుంది. బరువు అయినప్పుడు బోత్ ఎండ్స్ మీట్ కాలేదు. కాలేనప్పుడు వారికి ఊతం ఇవ్వాలి. ఊతకం ఇవ్వాలంటే ఈ సబ్సిడీ కార్యక్రమాలు పెట్టాలి. వారి జీవన విధానం పెంపొందించడానికి ఈ సబ్సిడీ కార్యక్రమాలు పెట్టాలి. కానీ ప్రస్తుతం ఏమైందంటే ఓట్ల కోసం ఈ కార్యక్రమాలు పెడుతున్నారు. ఓట్లు ఏ అవసరం అవుతుంది ఆ ఓట్ల కోసం కార్యక్రమాలు పెడుతున్నారు. పెట్టిన దానివల్ల అది వారికి కుటుంబానికి ఉపయోగపడడం లేదు, కేవలం ఇట్లా పోయి మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం కోసం తీసుకోవాల్సింది. ముఖ్యంగా పేదవాళ్ళ పరిస్థితి. దీనివల్ల ఏమైందంటే సంక్షేమ పథకాల వల్ల ఏదైతే ఆయన ఆశించాడో ఆశ నెరవేరలేదు. సరే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కదా, నేను గెలిచిపోతాను కదా అని ధీమా ఒకటి ఆయనలో రావటం మొదలు పెట్టింది. చెప్పను కూడా చెప్పినారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పినారు, పార్టీ మీటింగ్లో కూడా చెప్పినారు. ఆ డెవలప్మెంట్ అనేది ఏమి చేయలేదు. సేద్యపిండి రంగం తీసుకుంటే ఒక్క పంట కాలవత విన దాఖలాలు కూడా లేదు, ఒక జలాశయం నిర్మాణం చేసిన దాఖలాలు లేవు. ఎలక్ట్రిసిటీ చూద్దామా అని అంటే ఛార్జీలు అయితే విపరీతంగా పెంచినారు. అది అందరికీ బరువే కదా, పేదవానికి నుంచి ధనవంతుడి వరకు బరువే. కానీ ఒక్క మెగావాట్ అన్న పెంచినారా అంటే ఒక్క మెగావాట్ కూడా పెంచలేదు. పోతే ఇంకా రహదారులు చూద్దామా అని అంటే గుంతలమయమైనాయి. రహదారుల పరిస్థితి కూడా ఏం బాగలేదు, ఏది చేయలేదు. అభివృద్ధి అనేదే కుంటుపడిపోయింది. వచ్చిన ఆదాయం అంతా ఈ సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టినారు. ఆ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ కుటుంబ జీవన విధానం పెంచి పోషించకపోగా నష్టం చేసినాయి. ఒక పేదవాడు ఇంట్లో నుంచి బయటకు వస్తే రోడ్లు చక్కగా లేని పరిస్థితి, ఇంట్లో కొడుకో మనవడో ఎవరో ఒకరు ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఉండాల్సిన పరిస్థితి. నువ్వు ఇచ్చే 2,000 నుంచి 3,000, 4,000 వాళ్ళ నెలంతా గడవడం అంటే కష్టమే. అదే కొడుకో మనవడుకో ఒకవేళ ఉద్యోగం ఉన్నదనుకోండి, కాస్త భరోసాగా ఉంటుంది కదా. ఇవన్నీ ఏపీ ప్రజలు చూసారంటారా? నిరుద్యోగ సమస్య అది ఉండనే ఉంది. ఎందుకంటే ఏదో వాలంటీర్లు వచ్చినారు, వాళ్ళకి ఏదో 4,000, 5,000 జీతం ఇచ్చినారు, అరకొర జీతము. ఇంకా ఉద్యోగ సమస్యను గురించి ఒక్క నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగ సమస్య అట్లే ఉంది. వీటికి తోడు పరిపాలన గురించి దృష్టి కేంద్రీకరించడం. పరిపాలన గురించి దృష్టి కేంద్రీకరించడము అని అంటే ఈ శాఖ ఏ విధంగా పనిచేస్తుందని ఒక శాఖను రివ్యూ చేసిన పాప అనుకోలేదు. ఏ శాఖ కూడా రివ్యూ చేయరా. రివ్యూ చేయకపోవడంతో అవి స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టినారు. కొద్దీ వాదే యమునా తీరే అన్నట్టు తయారైంది. పోలీసు యంత్రాంగం అనేది అది మెయిన్ అవుతుంది ప్రభుత్వానికి.
పోలీస్ యంత్రాంగము అధికార పార్టీకి అడుగులకు మడుగులు నొక్కడం మొదలుపెట్టారు, మడుగులు ఒత్తడం మొదలుపెట్టారు. ఇవి ఏమవుతుందంటే మడుగులు ఒత్తడమే కాకుండా ఇతర పార్టీ నాయకుల మీద వారిని ఉపయోగించడం కూడా జరిగింది. రఘురామరాజు ఉన్నాడు, ఆయన ఒక పార్టీ ఎంపీ, ఆ పార్టీ నుంచే గెలిచినాడు అనుకోని పార్టీలు మారడం ఏదో సహజంగా జరుగుతున్నాయి పోతున్నాయి. అటువంటి వ్యక్తిని రిమాండ్కు తీసుకొని 3-4 రోజులు విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా పెట్టుకొని 3rd degree మెథడ్స్ ఉపయోగించి విచారణ చేయడం అంటే అది ప్రజల్లోకైతే పోతుంది కదా, అంతే కదా పోతుంది కదా. పోయినప్పుడు ఇటువంటివన్నీ ఆయనకు చెడ్డ పేరు తెచ్చినాయి, పరిపాలనలో ఉన్న చెడ్డ పేరు అంతా. వీటికి తోడు ఎన్నికల సమయం ముందరకు వచ్చినప్పుడు ల్యాండ్ యాక్ట్ తెచ్చినాడు. ఈ ల్యాండ్ యాక్ట్లో భూములు కొలతలేసేటప్పుడు సర్వే చేసేటప్పుడు ఈయనది 5 సెంట్లు పోవడము, ఆయనకు 5 సెంట్లు పెరగడము, ఇవన్నీ జరిగినారు. 5 ఏదో సర్దుకున్నారు. కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేసరికి, పట్టాదారు పాస్ పుస్తకం అంటే అతను ఫీల్ ఏమవుతాడో, నా భూమి నా హక్కు, నాకు పట్టా పాస్ బుక్ వచ్చింది అని అనుకుంటాడు. అటువంటి పట్టా పాస్ బుక్ మీద నీ ఫోటో వేసుకుంటాడు. నీది కాదు కదా భూమి, నీది కానప్పుడు బుక్ నువ్వు ఒకవేళ ప్రభుత్వ సింబల్ వేసినావు అంటే అది వేరు. దా మరి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ మా దగ్గరే ఉంటాయి, మీకు నకలు మాత్రమే ఇస్తామండి అంటే ఏమవుతుంది, ఏం ఫీల్ అవుతారు, ఏమో అనుమానాలు వచ్చినాయి. మా అన్ని భూములు ఆయన పేరు మీద పెట్టుకొని ఏడం మార్టిగేజ్ చేస్తారని ఒక అనుమానము. రెండోది అతను బ్యాంకుకి పోయి లోన్ తీసుకోవాలా అని అంటే ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వాల్సిందే. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వకపోతే లోన్ శాంక్షన్ కాదు. అదొక ఇబ్బంది ఉంది, ఇదొక అనుమానము. వీటన్నిటితో ఆ చట్టం మీద తీవ్రమైన వ్యతిరేకత రైతాంగంలో వచ్చింది. ఇట పేదవారు సంక్షేమ కార్యక్రమంలో ఏమి లాగపడకపోయి సామాన్య ప్రజానీకానికి పరిపాలన లేకపోయా, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించడం భయభ్రాంతులయ్యి, ఈ చట్టం తెచ్చి అనుమానాలు క్రియేట్ చేసి, ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి, ద్వేషము, కోపము వచ్చి ఈ తీర్పు ఇచ్చారు. రైట్.